ఈ మాంసం వేపుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, ఆయన బాగా ఇష్టం అంట వీళ్ళకి. ఇది మాంసం వేపుడు బా. తిండిపోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత కూడా గుర్తుకొచ్చేటివి కొన్ని ఉంటాయి. అబ్బా ఏం తిన్నారా భయ అట్లాంటిది. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు. అందరిట్లో మంచిగా నేనైతే బిందాసున్నా సేఫ్గున్నా కిరాకున్నా మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఇవాళ మీకు మా ఊరు బిర్యానీ తిండికి తీసుకొచ్చిన, మా ఊరు బిర్యానీ కాదు మా ఊరు బిర్యానీ, ఆ బిర్యానీ తిండికి తీసుకొచ్చిన. ఏడుకొచ్చినామంటే కొంపల్లి కాడున్నాం, సుచిత్ర సిగ్నల్ దాటి కొంచెం ముంగల రాదంటే ఇంకో సిగ్నల్ ఉంటుంది, దానికి ఒక 100 మీటర్స్ బ్యాకే ఉంటుంది మా ఊరు బిర్యానీ అని. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతాం, కంగారు ఏమి పడక ఏమి అడ్రస్ ఇట్లా చెప్తున్నాను. మా ఊరు బిర్యానీ ఏంది అని అంటే దొన్న బిర్యానీ, మన కర్ణాటక స్టైల్ బిర్యానీ ఉంటుంది. హైదరాబాద్ దమ్ బిర్యానీకి దొన్న బిర్యానీకి చాలా తేడాలు ఉన్నాయి. వాడే రైస్ దగ్గర నుంచి వేసే దమ్ దగ్గర నుంచి మసాలాల వరకు అన్ని డిఫరెంటే ఉంటాయి. టేస్ట్ కూడా ఖతరనాక్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నడుగురి అన్ని నేను ఈయనే చెప్తే ఎట్లా, లోపలికి ఆడుతో మాట్లాడి అని కనుక్కుందాము. సబ్స్క్రైబ్ చేసుకో, అట్లే ఈ వీడియోని లైక్ చేయి. ఇంకా దొన్న బిర్యానీ నీకు చూపించి తొందరగా తింటే గట్టి ఆకలికి వచ్చే. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు అఖిల్. అఖిల్ అన్న, మా ఊరు బిర్యానీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మా ఊరు బిర్యానీ 2016లో స్టార్ట్ అయింది. 2016 ఇంకా అయిపోయేసి నియర్ టెంపుల్ బస్ స్టాప్. ఏ స్టైల్ బిర్యానీ అన్న ఇది? బేసికలీ ఇట్స్ ఫ్రమ్ బెంగళూరు స్టైల్ అన్నమాట. మొత్తం బెంగళూరు స్టైల్? బెంగళూరు స్టైల్. దొన్నే? దొన్నే. దొన్నే. ఇంకో విషయం తెలిసింది ఏంటంటే ఫస్ట్ దొన్నేని హైదరాబాద్లో స్టార్ట్ చేసింది మీరే? నేనే స్టార్ట్ చేశాను. ఎట్లుండేనా అప్పుడు జనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి? ఎందుకంటే దొన్నే తెలియదు ఎవరికి, మేబీ అక్కడ బెంగళూరులో వర్క్ చేసి వచ్చిన వాళ్ళకి కానీ అటు ఉన్న వాళ్ళకి కానీ తెలుస్తుంది, కానీ మన హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్ దమ్ బిర్యానీ కంటే వేరే తెలియదు. బయటికి పోకపోతే తెలియదు, పోయిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ స్టార్టింగ్లో అలా పెట్టాం, ఫుడ్ అంటే కొంచెం ఇష్టం మీద పెట్టాం అనమాట. సో క్లిక్ అయింది, బాగా క్లిక్ అయింది. కొత్తది ఏదైనా సరే మన హైదరాబాద్ వస్తే పీపుల్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్. ఖచ్చితంగా రెడీ టు యాక్సెప్ట్. మీరు ఇంకా బయట పబ్లిసిటీ చేసి ఏది లేదు, చాలా తక్కువ కంపేర్ టు అదర్ పీపుల్. ఏమేమి దొరుకుతాయి మన దగ్గర? ముందుగా చికెన్ దొన్నె బిర్యానీ, మటన్, చికెన్ కబాబ్ ఉంటుంది, క్షత్రియ కబాబ్, మిరపకాయ కొడి బిర్యానీ, ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ ఉంటుంది. రైస్ మాత్రం అన్ని బేస్ రైస్? బేస్ సేమ్ ఉంటుంది. బేస్ సేమ్, బయట చికెన్ మీకు డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మామూలుగా మన హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే బాస్మతి రైస్ వాడి చేస్తారు, దీంట్లో రైస్ ఏందన్న? దీనికి మనం డిఫరెంట్ వాడతాం అనమాట. దీనికి వచ్చేవాడి చిట్టుముత్యాల రైస్ వాడతాం. ఇవి ఏంటంటే మన హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది అనమాట చిట్టుముత్యాల. చిట్టుముత్యాల వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగింది మనకి, ఫ్యాట్ రాదు. డయాబెటీస్ కూడా తినొచ్చు, ప్రాబ్లం లేదు. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ఉన్న కూడా తినొచ్చు. బేసికల్ ఏంటంటే ఈ రైస్ వచ్చేవాటికి మిలిటరీలో ఎక్కువ వాడతారు. మిలిటరీలో సర్వ్ చేసే రైస్ ఇదే అనమాట. మిలిటరీలో పెట్టే రైస్ ఇదే రైస్ పెట్టారు. ఎందుకంటే టు కంట్రోల్ ద ఫ్యాట్, ఫ్యాట్ కంట్రోల్ చేసుకోవడం కానీ లేదంటే మీకు రైస్తోనే ఫ్లేవర్ అర్థం అయితే మా స్మెల్ అది అంట. ఈ బిర్యానీ ఎట్లేస్తారు అన్నది? వెయిట్తోనే ఇస్తారా? వెయిట్ ఇస్తాం. ఎంత క్వాంటిటీ అని ఉంటుంది, ఆ క్వాంటిటీ ప్రకారం విత్ 4 పీసెస్ బరాబర్ వస్తుంది. తక్కువ చెమచ్చు వస్తారు. ఒకసారి ఒక బిర్యానీ చేస్తే ఒక 15 బిర్యానీస్ చేసిన సరే 20 మినిట్స్ పడుతుంది. 60 బిర్యానీస్ చేయాలి సరే 20 మినిట్సే పడుతుంది. టైం మాత్రం సేమ్? టైం మాత్రం సేమ్. ఓకే ఓకే. ఈ మసాలాలు ఎంత ముందే ప్రిపేర్ చేసుకుంటాం? మనం మసాలా ముందే ప్రిపేర్ చేసుకుంటాం. ఏడు ఉన్నాయి బ్రాంచ్ మీకు? మనకు ఒకటి కేకేహెచ్పి టెంపుల్ బస్ స్టాప్లో ఒకటి ఉంది. టెంపుల్ బస్ స్టాండ్ ఆపోజిట్, ఆపోజిట్ దానికి ఎదురు కొంపెల్లో ఒకటి ఉంది. కొంపెల్లో రీసెంట్గా స్టార్ట్ చేసాం. ఇది స్టార్ట్ అయ్యేది ఒక 2 మంత్స్ అవుతుంది. 2.5 అది 2016లో? 2016 అది 7 ఇయర్స్ అవుతుంది. సూపర్. ఇదేమన్నా ఫ్రాంచైజీలు కానీ లేదంటే ఇవేమైనా ఆలోచన? అట్లా ఇదే. క్యాటరింగ్ ఏమైనా చేస్తుంటాం? క్యాటరింగ్ మేము చేస్తాం. వీడు క్యాటరింగ్, వీడు క్యాటరింగ్ చేస్తాం. మీ నెంబర్ చెప్పండి. మా నెంబర్ వచ్చేప్పటికి 799-799-1799. చలో అది అన్న నెంబరు. మీకు కర్ణాటక స్టైల్ బెంగళూరు స్టైల్ మీకు దొన్నె బిర్యానీ మీ దావత్లలో పెట్టియాలని మీరు అనుకుంటే కొత్తగా ఏదైనా పెట్టియాలని దొన్నె బిర్యానీ మంచి ఆయుసు కొత్తగా అనిపిస్తుంది. మన వాళ్ళకి కూడా కొత్త తినిపించినట్టు ఉంటుంది. అన్నోళ్ళకి ఫోన్ చేయరి, ఖతర్నాక్ వండి పెడతారు. ఎందుకంటే హైదరాబాద్ ఫస్ట్ తీసుకొచ్చింది వాళ్ళే కాబట్టి వాళ్ళకు గట్టి అనుభవం ఉంది. అంతే కదా? సూపర్ అన్న, ఇట్లా మంచి ఫుడ్ జనాలు అందరు పెట్టారు. జనం బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే మేము బాగుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలా. చలో మా ఊరు బిర్యానీకి వచ్చినాం. మా ఊరు బిర్యానీ అంటే బెంగళూరు ఫుడ్ లేదు, కర్ణాటకలో ఏదైతే బిర్యానీ బాగా ఫేమస్ మన దగ్గర హైదరాబాద్లో దమ్ బిర్యానీ ఎట్లను
కర్ణాటకలో దొన్నె బిర్యానీ అంత ఫేమస్. దొన్నె అంటే ఏంటి, కింద యాకుందా దీని దొన్నె అంటారు, దాని లోపల ఉండేదాన్ని బిర్యానీ అంటారు. మన హైదరాబాద్ దమ్ బిర్యానీకి దొన్నె బిర్యానీకి చాలా తేడాలు ఉన్నాయి. ఎట్లా అంటే వాడే మసాలా కాన్ నుంచి బియ్యం కాన్ నుంచి దాని వండే పద్ధతి కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. మనం హైదరాబాద్ దమ్ బిర్యానీ చేయాలంటే దాదాపు ఒక గంట గంటన్నర టైం పడుతుంది, కానీ ఇది మాత్రం తక్కువ టైంలో చేయొచ్చు, 20 నిమిషాలనే. ఇంకా ఇది షుగర్ ఉన్నోళ్ళు కూడా తినొచ్చు. ఆ బియ్యము అంత హెల్దీ అన్నమాట. దొన్నె బిర్యానీలో మస్తు రకాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ రోజు తీసుకునేది ఏంటంటే లాలీపాప్ దొన్నె బిర్యానీ ఒకటి, తర్వాత మటన్ది ఒకటి, ఇది పచ్చిమిర్చి కోడి వేపుడు స్టార్టర్ ఒకటి 230 రూపీస్, తర్వాత మాంసం వేపుడు ఒకటి, ఇది మటన్ 290 మాంసం వేపుడు, తర్వాత మటన్ దొన్నె బిర్యానీ 300 రూపాయలు 300, తర్వాత ఇది లాలీపాప్ 250. ఇద్దరు వచ్చి ఒక స్టార్టరు 2 బిర్యానీలు, ఎందుకంటే దాని టేస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి గట్టిగా తింటాం, ఇంకోటి తింటాం కాబట్టి ఒకటి సరిపోతుంది. మాంసం వేపుడు ఏదైతే ఉందో అది బోన్తోనే వస్తుంది, బోన్లెస్ కాదు. ఎవర్గ్రీన్ ఉల్లిగడ్డ, దాని మీద నిమ్మకాయ. ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతీది కూడా ఆర్గానిక్గా, ఏది ప్లాస్టిక్ అట్లాంటివి వాడకుండా. ఇంకా ఈ టేబుల్స్ కానీ ఈ బ్యాంబూస్ కానీ ఇవన్నీ ఏంటంటే చేనేత కార్మికులకు హెల్ప్ అవ్వడం కోసం వాళ్ళు తీసుకునే ఇనిషియేటివ్. నాకు బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్. మాటలు బంద్ చేస్తుంది అదేంటి, ఎందుకంటే ముంగల పెట్టి అవి తినాలి, తినకుండా మాట్లాడాలంటే ఎలా తింటాం. చలో, మా ఊరు బిర్యానీలో పచ్చిమిర్చి కోడి వేపుడు ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. మసాలాలు ఏం మసాలా పడితే ఆ మసాలా వేసేసి దాన్ని సర్వనాశనం చేయకుంటాం, మన దగ్గర ఉన్న దాంట్లోనే అద్భుతాలు సృష్టించవచ్చు కొన్ని. అట్లనే ఇది కూడా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే ఉల్లిగడ్డ సన్న కోసి దానికి పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే యాడ్ చేసారో ఆ రెండు పచ్చిమిర్చి ఆ ఉల్లిగడ్డ కథానక టేస్ట్ అనిపించింది. చికెన్ కంటే కూడా దాని టేస్ట్ నాకు బాగా అనిపించింది. తర్వాత చికెన్ కంటే సొంత స్వభావం ఉంటుంది కాబట్టి దాని టేస్ట్ నాకు నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయింది. ముక్కలు కూడా కడకెంపారు, ఇంకా స్లో ఫ్లేమ్ మీద ఎక్కువసేపు ఉడికియడం వల్ల ఆ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఇక్కడ అదే చేసింది, అది బాగా నచ్చి ఎప్పుడన్నా ఆర్డర్ రావడం లేట్ అయితే అరవకూడదు జరా, ఎందుకంటే వండేది మన కోసమే కాబట్టి దాన్ని మంచిగా ఉండాలంటే కొంచెం టైం పడుతుంది, గుర్తుపెట్టుకోరు. అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ కూడా వీళ్ళే తయారు చేస్తారు. అల్లం పేస్ట్ కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, గింతే. కానీ చేసే పద్ధతి, చేసే టైమింగ్, చేసే అతని ఎక్స్పీరియన్స్, దానివల్లనే టేస్ట్ పెరుగుతుంది. మన చేస్తే అని ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఏదో పెద్ద పిల్లగాడు అనుకోవాలి, 23 సంవత్సరాలు అయినా. ఏజ్ 23, ఈ ఫుడ్ ఉండే దాంట్లో ఎక్స్పీరియన్స్ 5 సంవత్సరాలు. ఇది మాంసం వేపుడు, అబ్బా ఫస్ట్ దాల్చిన చెక్క దాని టేస్ట్ తెలిసింది. ఇంకా మటన్కి ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది మటన్ది, అది బాగా తెలిసింది. అంటే ఒరిజినల్ డూప్లికేట్ ఒకటి అని కాదు, కానీ దానికి మటన్ కంటే సొంత స్వభావం ఉంటుందా, ఆ ఫ్లెష్కే ఉంటుంది ఆ మాంసానికి, అది బాగుంది బాగా. ఇంకా ఇది ఈ మాంసం వేపుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, ఆయన బాగా ఇష్టం అంట. వీళ్ళ కేపీఎస్బి బ్రాంచ్ ఉంది కదా, ఆ నుంచి స్విగ్గీలో నుంచి ఆర్డర్ పెట్టుకుంటారంట. నాకు ఇందాక అది కూడా చూపించండి, వాళ్ళు పెట్టిన ఆర్డర్ ఉన్నారు కదా, బాగా ఇష్టం ఉంటుంది. అంటే మేబీ ఆయన చిన్నప్పుడు అట్లా కర్ణాటకలో పెరిగింది కాబట్టి ఆ ఫుడ్ అంటే ఆయనకు బాగా ఇష్టం, ఎందుకంటే ఇంతకుముందు 4 AM బిర్యానీ ఉండే, దాన్ని కూడా బాగా లైక్ చేస్తుంది. కారం కంటే కూడా స్వీట్నెస్ బాగా తగులుతుంది. ఇవి 4 పీసులు వస్తాయి లాలీపాప్, అంటే డ్రమ్ స్టిక్ అనుకుంటారు కానీ డ్రమ్ స్టిక్ కాదు, లాలీపాప్ అంటే అంతేనా. షెఫ్ అన్న కదా ఈయననే. రచ్చలు వేసిపోయింది. నేను ఇది ఇద్దరు కాదు ఒకరికి సరిపోతుంది, ఎందుకనంటే మస్తు లైట్ అనిపిస్తుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంటుంది. దీనికి మామూలుగా మన హైదరాబాద్ దమ్ బిర్యానీకి మిర్చి గసాలను ఇస్తారు కదా, దీనికి మాత్రం సపరేట్గా వీల్ చేసిన గ్రేవీ ఇస్తారు. కొత్త ఉంది హైదరాబాద్ మిర్చి గసాలకి, దానికి సంబంధం లేదు. దీంట్లో మొత్తం టేస్ట్ ఏదో ఉందంటే బియ్యమే.
మంచి తెల్ల నువ్వులు అవన్నీ వేసి దానికి మ్యారినేషన్ చేశారు. ఇంకా బాగా నచ్చింది ఏంటంటే గుడ్డు, ఏ బిర్యానీలో అయినా కానీ ఉడకబెట్టిన గుడ్డు వేస్తే ఆనందం వేరు. మస్తు ఇష్టం నాకు పర్సనలీ, మస్తు ఇష్టం. మస్తు చోట్ల ఇస్తలేరు దాన్ని. మెత్త దూదులేకండి ఇది. నెక్స్ట్ మటన్ తిందాం. చికెన్కి మటన్కి బేస్ రైస్ అయితే ఒకటే. తినిపోయిన తర్వాత, ఇంటికి పోయిన తర్వాత కూడా గుర్తుకొచ్చేటివి కొన్ని ఉంటాయి. అబ్బా ఏం తిన్నారా భయ అట్లాంటిది. ఇంకా ఇక్కడికొచ్చి ఈ అంబియన్స్ చూస్తే మా ఊరు బిర్యానీ అని అంటే వాళ్ళ ఊరు బిర్యానీ తినిపిస్తున్నట్టు కాదు, మనల్ని ఊరికి తీసుకొని బిర్యానీ తినిపిస్తున్నట్టు ఉంటుంది. చిన్నప్పుడు చూసేటువంటి బాయికాడ నీళ్ళు చేసేటివి గిడుంది కుండెత్తుకోవచ్చు కదా, అవన్నీ కూడా ఊర్లో జరిగినవన్నీ, ఆ గుడిసెలు కానీ అవన్నీ గుర్తుకొచ్చినట్టయితే ఇట్లా చూస్తే మటన్ పీసులు కూడా నాలుగు వస్తాయి. మంచి పెద్ద పెద్ద సైజు వస్తుంది. ఇలా నేను నాలుగు తుంచుకొని తిన్నాను ముక్క. గట్టి ఆకలి మీద వస్తే ఇట్లా ఊదేస్తాం దాన్ని, అంత ఈజీగా అయిపోతుంది. అప్పట్లో ఆడవాళ్ళ కోసం రాజ్యాలే పోయినాయి అనేది ఎట్లయితే విన్నారో, యుద్ధాలు ఎట్లా జరిగినాయో అట్లనే మూలుగ బొక్క కోసం కూడా పెండ్లీలల్ల యుద్ధాలు జరుగుతాయి, పెండ్లీలు క్యాన్సలే అవుతాయి, నెత్తులే వలుగుతాయి. అంత చరిత్ర ఉంటుంది దానికి. అది పడ్డదంటే మరి మామూలు విషయం కాదు, మన మామూలు అదృష్టం కాదు మనది. ఉంది కానీ ఇప్పుడు ఇది కొరత అరటాకు బొక్క పడుతుంది, గుంతే రాదు అది, ఎందుకంటే లోపల గట్టిగా అయిపోయింది అది ఉడికి ఉడికి. సాధించిన గుంజిన. ఇంకా వీళ్ళ దగ్గర ఎర్రకారం పొడి వాడడం తక్కువ, మ్యాక్సిమం పచ్చిమిర్చి వాడతారు. ఇప్పుడు ఇంట్లో బిర్యానీలో ఏదైతే దున బిర్యానీ ఉందో అందులో పచ్చిమిర్చి పక్క, ఈ మాంసం వేపుడు ఏవైతే ఉన్నాయో అందులల్లో వాడతారు. కబాబ్కి మాత్రం ఆ ఆయిలే టేస్ట్ని ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే అది ఫ్రెష్ ఉంది కాబట్టి దీని టేస్ట్ ఇంకా పెరిగింది. అది ఫ్రెష్ లేకపోతే ఆ టేస్ట్ ఉండదు. ఒక ముక్క తినగానే హెవీ అయిపోయి తినబుద్ధి కాదు. ప్రమోషన్ చేసినవి కూడా చాలా తక్కువ. ఇలా కడ చేద్దామని ఎవరన్నా అడిగినా కూడా వద్దని అంటారు, ఎందుకంటే మాకున్న కస్టమర్స్ చాలానే అని అంటారు. మనం ఇంకా కొంచెం రిక్వెస్ట్ చేసినాం, ఇంకోటి ఇలా కొత్తగా పెట్టారు కాబట్టి మనం అడగంగానే ఒప్పుకున్నారు. తిన్న ప్రతీది కూడా ఖతర్నాక్ అనిపించినాయి, హెవీగా అనిపించలే. బాగా చెప్పుకునే విషయం ఏంటంటే హెవీగా అనిపించలే. ఇడదైనా మనం ఇంటికి పోయేలోపు అరిగిపోయేటట్టే ఉన్నాయి, అవి అంత బాగున్నాయి. ఇది ఏడున్నదంటే కుంపలి దగ్గర ఉన్నది, సుచిత్ర సిగ్నల్ దాటి కొంచెం ముందుకు రానే ఇంకో సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నల్ కొంచెం బ్యాకే ఉంటుంది. దీని గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కరెక్టే ఉంది. మా ఊరు బిర్యానీ మా ఊరికి తీసుకోకపోయినా కూడా ఏదో ఒక ఊరికి తీసుకుపోయి తినిపించినట్టే ఉన్నది, ఎందుకంటే ఆ అంబియన్స్ ఇదంతా కూడా అట్లే ఉండేట్టు ఉంటాం. మళ్ళీ ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్ల ఊరిళ్ళు ఊరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట దౌడవాళ్ళు అవుతుంది. అది కథ ఉంటాం మళ్ళీ. ఎందరో తిండి అవుతుంది. అందరికీ నా ఉన్నాను, బాయ్, లవ్ యూ, చాస్.